హరికృష్ణతో పాటు వాహనంలో ప్రయాణించిన అతని ఇద్దరు స్నేహితులు వెంకట్రావు, శివాజీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన తీరును మా ప్రతినిధి జయప్రకాష్ వివరించారు. నందమూరి హరికృష్ణ వాహనం ప్రమాదానికి గురైనప్పుడు అందులో మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందులో వెంకట్రావు, శివాజీ అనే వ్యక్తులు. అయితే నందమూరి హరికృష్ణకు తీవ్ర గాయాలు కాగా ఆ ఇద్దరు వ్యక్తులకు స్వల్పం గాయాలయ్యాయి. ప్రస్తుతం శివాజీ మన వద్ద ఉన్నారు. చెప్పండి, మీకు అంటే ప్రమాదం ఎలా జరిగింది? అప్పుడు ఎంత స్పీడ్ ఉన్నారు? 110-120లో ఉన్నాం. స్కిడ్ అయింది బండి. క్రాస్ చేసాం, క్రాస్ చేసినాక రాయిలాగా వచ్చింది, స్కిడ్ అయింది. లెఫ్ట్కి వెళ్తుంటే రైట్కి కట్ చేశాడు, లెఫ్ట్కి వెళ్తుంది, స్కిడ్ లెగిసింది. ఆ తర్వాత మాకు తెలియదు. అంటే ఇది ఎన్ని గంటల సమయంలో జరిగి ఉంటుంది? 6:30 అనుకుంటాండి, 6:30 అనుకుంటా. ఎక్కడికి వెళ్తున్నారు సార్? నెల్లూరు వెళ్తున్నారా? నెల్లూరు. అంటే ఇప్పుడు అక్కడ చిన్న మూలమలుపు ఉంది కదా, అదేమన్నా మూలమలుపు వల్ల ఇబ్బంది అయిందా, లేకపోతే మీరు ఆ వాహన వేగంలో మలుపోటి కారణం అండి? దానికి మలుపోటి కారణం. మీరు మీ వెహికల్ వచ్చి ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చే వెహికల్ పైన తాకింది కదా, వాళ్ళ కూడా కొంత మాకు తెలియదు, మా సంగతి తెలియదు. మిమ్మల్ని ఎవరు తీసారు అక్కడ, మీకు గుర్తించారు? ఫస్ట్ మేమే బయటకు వచ్చాం, మేమే బయటకు వచ్చాం. ఇప్పుడు మరో వ్యక్తి అంటే వెంకట్రావు మనతో ఉన్నారు. వెంకట్రావు గారు, ప్రమాదం జరిగినప్పుడు మీరు వాహనంలో ఉన్నారు, మీరు కింద పడ్డారు, హరికృష్ణ గారు డ్రైవ్ చేస్తున్నారు కదా, అప్పుడు అంటే ఈ ప్రమాదం ఎలా జరిగింది? వాటర్ బాటిల్ వాటర్ తాగదాను వాటర్ బాటిల్ తీశారు. ఆ రోడ్డు కరువు ఉంది, ఆ కరువు ఉందని చెప్పి నేనే గట్టిగా రోడ్డు చూడండి అన్న. ఆయన చూసి రైట్కి కట్ కొట్టిపోయారు. చిన్న రాయి కూడా ఉంది అక్కడ, ఇదమ్మ బహుశా ఆ రాయి మీద టైర్ ఎక్కేసి స్కిడ్ అయిపోయింది. ఆ స్పీడ్లో స్కిడ్ అయ్యి పల్టీలు కొట్టేసి రోడ్డు క్రాస్ చేసింది. డివైడర్ ఎక్కేసి అవతలకు పడిపోయి డోర్ ఊడిపోయి ఆయన బయటకు పడిపోయారు, మేమిద్దరం లోపలే ఉండిపోయాం. నెల్లూరులో ఏ కార్యక్రమానికి వెళ్తున్నారు మీరు? ఎన్ని జరిగింది? ఒక ఫ్రెండ్ ఇంట్లో శుభకార్యం ఉందంటే వెళ్తున్నాం. రేపు ఉంది అది కార్యక్రమం పొద్దున్నే. 2వ తారీఖు ఆయన బర్త్డే ఉంది హరికృష్ణ గారిది, దాని గురించి రేపు అది ముందే వెళ్ళిపోయి రేపు పొద్దున్న చూసుకుని వచ్చేద్దాం వెంటనే అని బయలుదేరాం. మీరు ముందు కూర్చున్నారా వెనక కూర్చున్నారా? వెనక కూర్చున్నాను. శివాజీ గారు ముందు, శివాజీ గారు ముందు కూర్చున్నారు, నేను వెనక్కి కూర్చున్నాను. అప్పుడు ఎంత స్పీడ్లో ఉంటారు? అంటే ఇప్పుడు వాటర్ బాటిల్, నిజంగానే వాటర్ బాటిల్ తీసుకునే సమయంలోనే జరిగిందంటారు? 100 స్పీడ్ ఉంటుంది. కర్వ్ ఉంది అక్కడ, మీరు చూసే ఉంటారు, ఆ కర్వ్ ఉంది. ఆ పోల్కి కూడా బండి తగిలింది, సైడ్ పోల్కి. ఇప్పుడు ఆపోజిట్లో వెహికల్ వస్తుంది కదా, దానికి తాకింది మీది, దాంట్లో 5 ఉన్నారు. ఆపోజిట్ వెహికల్కి మా బండి పల్టీ కొట్టెళ్ళి అక్కడ రోడ్డు అవతలకి వెళ్ళినప్పుడు తాకిందని అంటున్నారు. అది మనం చూసే పరిస్థితి లేదు కదా అప్పుడు. మిమ్మల్ని ఎవరు గుర్తించారు, మిమ్మల్ని ఎవరు షిఫ్ట్ చేశారు? లేదు, మేము బయటకు వచ్చాం, విత్ ఇన్ సెకండ్స్లోనే మేము బయటకు వచ్చాం. ఆయన వచ్చాడు, నేను బయటకు వచ్చా. బయటకు వచ్చి హరికృష్ణ గారి గురించి ఆయన కనపడతలేదని నేను ఈలోపు కార్లు ఆపి వేరే వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. ముందు ఆయన కూర్చున్నారు, శివాజీ గారు కూర్చున్నారు. సీట్ బెల్ట్ ఏమైనా పెట్టుకున్నారా అప్పుడు ప్రమాదం చేసినప్పుడు? పెట్టుకోవాలి, సీట్ బెల్ట్. ఇది అంటే ప్రధానంగా వాహన ప్రమాదానికి ఆ మూలమలుపుతో పాటు వాహన వేగం కూడా అని వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరు ప్రమాదం నుంచి బయటపడడానికి ప్రధాన కారణం వీరు ముందుగా డోర్ నుంచి బయటపడడం వల్ల అటు హరికృష్ణకు కుడి సైడ్ ఉండడం వల్ల కూడా అటు ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరు కామినేని ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.